అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ 20వ తారీఖు మంగళవారం 2021. యోహాను రాసిన మొదటి పత్రిక 2:9 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వెలుగులో ఉన్నానని చెప్పుకునుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు నువ్వు చీకటిలోనే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన సత్యాన్ని గ్రంథకర్త అయినటువంటి యోహాను గారి ద్వారా మనం వింటూ ఉన్నాం. ఇది ఎంత అద్భుతమైన మాట అంటే, నేటికి చాలామంది మేము దేవుని పిల్లలుగా ఉన్నాము, వెలుగు సంబంధులము, క్రైస్తవులము అని చెప్పుకొనుచు నేటికీ తన సహోదరుని ద్వేషిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. బైబిల్ వారికి చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకుంటున్నావు కానీ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు గనక నువ్వు వెలుగులో ఉన్నావని భ్రమపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు నువ్వు ఇంకనూ చీకటిలోనే ఉన్నావు. గమనించాలండి సహోదరులారా, బైబిల్ చెప్తున్న గొప్ప సందేశం ఏంటంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకునేవారు ఎప్పుడు కూడా తన సహోదరుని ద్వేషించడు, ద్వేషించిన వాడు చీకటిలో ఉన్నాడని బైబిల్ బోధిస్తుంది. ఈ విషయాన్ని గమనించి ద్వేషించకుండా ప్రేమించి వెలుగుమయమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము మరి ఎక్కువ ప్రోత్సహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, కోవిడ్ నుండి మమ్మల్ని దూరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.